నుంచి అమెరికాలో. మరి ఈ రోజు మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు మనకి టేస్టీగా వంట చేయడానికి. ఇవిడ మన పార్టిసిపెంట్ శ్రవంతి గారు. శ్రవంతి గారు ఒకసారి అందరికి హాయ్ చెప్పేసేయండి. హాయ్. ఓకే, సో ఇవిడ మన ఇంకో పార్టిసిపెంట్ శిరీష గారు. హాయ్. ఓకే, మన పార్టిసిపెంట్స్ ఇద్దరు చక్కగా రెడీగా ఉన్నారు. ఇద్దరు సేమ్ సారీస్ కట్టుకున్నారు. ఎందుకు మీ ఇద్దరు బా ఫ్రెండ్సా? అనుకోకుండానే కట్టుకున్నారు, కానీ అలా మ్యాచ్ అయిపోయింది. పింక్ మధ్యలో వెళ్ళా, చాలా బాగుంది కదా చూడడానికి. నైస్. సో మీరు ఎన్ని రోజులు అయిందండి ఇక్కడికి వచ్చి? ఐ మీన్ రోజు అదే 2.5 ఇయర్స్. అవునా? సో అంటే పెళ్ళి అవగానే ఇలా వచ్చారా? వచ్చేసారు అలాగా అక్కడ అందరికి బై బై చెప్పేసి. బై బై చెప్పేసి వచ్చేసారు. సో ఏంటి వర్కింగ్ మీరేమన్నా లేకపోతే? లేదు, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? తన సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ ఇంటెల్? ఇంటెల్ కాదు, ఇన్సూరెన్స్. ఓకే, పేరేంటి? మహిదర్. ఓకే ఓకే. సో శిరీష గారు మీరేంటి? నేను వచ్చి 5 ఇయర్స్ అయిపోతుంది ఇక్కడికి. పెళ్ళైన వెంటనే వచ్చేసాను. ఇట్స్ బిన్ 5 ఇయర్స్. మై హస్బెండ్ నేమ్ ఇస్ ఉదయ్, ఉదయ్ కిరణ్. స్టేట్ కి వర్క్ చేస్తారు. స్టేట్ కి వర్క్ చేస్తారు. ఓకే, మీకు పిల్లలు? యా, హీఈస్ 3 ఇయర్ ఓల్డ్. ఐ హావ్ సన్, హీఈస్ 3 ఇయర్ ఓల్డ్. మీరేంటి, మీరు వర్కింగ్ లేదా? లేదు. లేదు. ఓకే, సో మీ బాబు పేరు? రోహన్. రోహన్. ఓకే, సో ఇద్దరు కూడా చక్కగా రెడీగా ఉన్నారు, కలర్ఫుల్ గా బ్రైట్ గా తయారైపోయి రెడీగా ఉన్నారు మనకి వంటలు చేసి చూపించడానికి. సో నేను మీకు ఇందాక అంతా చక్కగా చెప్పేశాను కదా, మనకి మంచి మంచి వంటలు చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే వంటలో పిండి వంటలు అనమాట, అంటే మెయిన్ కోర్స్ చేయాలి దీంట్లో. సో దీనికి ఏంటి అంటే నేను మీకు ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాను. సో ఇది నా చాయిస్ ప్రకారం నేను మీకు ఇస్తాను. సో మీరు ఏంటంటే దాన్ని టేస్టీగా చేయాలన్నమాట. ఓకే, సో మరి ఇవాళ మీ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దామా? ఓకే, ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? ఎలా చెప్తారు, మాకు ఎలా తెలుస్తుంది అని అనుకుంటున్నారు కదా. సరే, ఎందుకు ఇంత కన్ఫ్యూజన్, కానీ మనం చూసేద్దాం ఏముందో ఇందులో. ఓకే, ఆహా, అదన్నమాట చేప. చేప ముక్కలు తీసుకొచ్చా, అంటే పెద్ద చేప తెద్దాం అనుకుంటే చాలా పెద్దగా ఉంది, నేను మోయడం చాలా కష్టం అని చెప్పి పీసెస్ తీసుకొచ్చాను. సో ఫిష్ అన్నమాట ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. సో వచ్చా చేపల కూర చేయటం? ఓకే, సో మరి చూసారుగా చక్కగా ఇలా చేప మొక్కలతో ఏదో ఒకటి వెరైటీ చేయాలన్నమాట. సో అది ఏం చేయొచ్చు అనేది మీ చాయిస్, కానీ టేస్టీగా ఉండాలి ఎందుకంటే కాంపిటీషన్. ఓకే, సో కాంపిటీషన్ కాబట్టి బాగా చేయాలి. సో మంచి టేస్టీ వంట చేయాలి. సో ఏం చేయొచ్చు అనేది ఇద్దరు ఫాస్ట్గా ఆలోచించుకుని నాకు చెప్పేస్తే మొదలు పెట్టేద్దాం. ఓకే, చేపల వేపుడు అది కామన్గా అందరు చేసుకుంటారు. చేపల పులుసు చాలా ఫేమస్. కొబ్బరి పాలతో చేపల కూర చేద్దాం అనుకుంటున్నాను. కొబ్బరి పాలతో చేపల కూర. చేపల కూర అంటే చక్కగా చాలా కారం కారంగా పుల్లపుల్లగా అలా ఉంటే చాలా బాగుంటుంది కదా. కొబ్బరి పాలు మరి స్వీట్ అయిపోతాయి, చేపలకి ఆ టేస్ట్ బాగానే ఉంటుందా? అది కొంచెం ఇట్లా యమ్మీగా చిన్నపిల్లలకి నచ్చేలాగా ఉంటుంది. నేను ఏ డిష్ చేసినా మా అబ్బాయికి నచ్చేలాగా చూసుకుంటాను. నేను మీ అబ్బాయిని కాదుగా, మీ చిన్నపిల్లలు. కానీ మీకు నచ్చుతుంది. నచ్చుతుందా? సో ఇప్పుడేంటి, కొబ్బరి పాలు చేపల కూర. సో శ్రవంతి గారు మీరేం చేస్తారు? ఫిష్ క్యాప్సికమ్ మసాలా కర్రీ చేస్తాను. ఫిష్ క్యాప్సికమ్ కర్రీయా? సో క్యాప్సికమ్ కాంబినేషన్ లో ఫిష్ బాగుంటుందా? బాగుంటది. ఓకే, సో ఇద్దరు వెరైటీ వెరైటీ డిషెస్ చెప్పారు యాక్చువల్ గా ఫిష్ తో. నేను ఇప్పటిదాకా టేస్ట్ చూడలేదు. సో ఫస్ట్ ఎవరు చేస్తారు? చేసేస్తారా? ఓకే, మరి కొబ్బరి పాల చేపల కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కొబ్బరి పాల చేపల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 4, గసగసాలు 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, కొబ్బరిపాలు 1.5 కప్పు, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 3, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 2 టేబుల్ స్పూన్లు, చింతపండు గుజ్జు తగినంత, పచ్చిమిరపకాయలు 4. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా శిరీష గారు? ఫస్ట్ పాన్ కొంచెం వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఫిష్ నేను సాల్మన్ తీసుకున్నాను. ఓకే, సో మీకు ఇక్కడ సాల్మన్ బాగా దొరుకుతుంది. సో దీనికి ముళ్ళుండవు. ఉండవు, ముళ్ళుండవు. సో ఈ చేప ముక్కలు వేయించాలా ముందు మనము? కొంచెం అట్లా షాలో ఫ్రై అంటాం కదా, అట్లా కొంచెం చేసుకుంటే. ఓకే ఓకే. మూత పెట్టవచ్చు యాక్చువల్లీ, సరే వాటర్ అంత పోయే వరకు. అంటే ఎక్కువ ఏమట్లా రోస్ట్ లాగా జస్ట్ లేయర్, ఒక లేయర్ ఫామ్ అవ్వాలి అంతే. సో దట్ మనం గ్రేవీలో వేసుకున్నప్పుడు అది విరిగిపోకుండా ఉంటుంది.
సో దీనికి ఇంకా రెడీ చేసి పెట్టుకోవాల్సింది ఏమన్నా ఉంటుంది? అది పాపీస్, గసగసాలు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇంకొక 1 మినిట్ అవుతా అయిపోతుంది. సో ఇవి మనం సెపరేట్ చేసుకొని మళ్ళీ తర్వాత గ్రేవీ ఇందులో స్టార్ట్ చేసేసుకోవచ్చా? యాక్చువల్గా ఇట్లా చేస్తే ఏంటంటే ఈ ఆయిల్కి ఈ సాల్మన్లో ఉన్న ఫ్లేవర్స్ అన్ని వచ్చేస్తాయి. సో మన డిష్ ఇంకా కొంచెం ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్. మనం పక్కన చేసుకొని వేస్తే ఆ ఫ్లేవర్ రాదు, సాల్మన్ ఫ్లేవర్ అంతా ఆయిల్కి వెళ్ళిపోతుంది. ఒక డిష్ లోనే చేసుకోవాలి మనం. ఒక ప్లేట్ తీసుకొని తీసేసుకోవచ్చు. ఓకేనా, సో తీసేద్దాము. యా, ఇది ఒక 1-1.5 మినిట్ అయిపోయిన తర్వాత ఈ ఆయిల్లో ఇంకా కొంచెం సరిపోతే ఓకే, ఇది లేదంటే ఇంకొంచెం యాడ్ చేసుకొని. ఎక్కువ కూడా అవసరం ఉండదు, ఎందుకంటే మనం కోకోనట్ మిల్క్ వాడుతున్నాం కదా, దాంట్లో నుంచి కూడా ఆయిల్ అన్ని వస్తాయి, పాపీ సీడ్స్ కూడా ఉంటాయి. సో అదంతా కూడా కొబ్బరి పాలు ఏమైనా యాడ్ చేశారా? లేదు, జస్ట్ ప్లెయిన్ పేస్ట్ వేరే, కొబ్బరిపాలు వేరే. ఓకే ఓకే. సో దీంట్లో పెప్పర్, మిరియాలు ఉంటాయి కదా, దాని కారం అండ్ ఇంకా ఒక 2 స్లిట్ చిల్లీస్ వేస్తాను. సో ఆ 2 కారం కరెక్ట్ గా డిష్ కి సరిపోయేలాగా చూసుకోవాలి మనం. ఓకే, మనం పెప్పర్ తీసుకున్నప్పుడు అట్లా క్వాంటిటీ తీసుకోవాలి. ఓకే, కొంచెం తగ్గిస్తారా? కొంచెం. సో ఇప్పుడు ఆనియన్స్. ఓకే, సో ఓన్లీ ఆనియన్స్ కు మొత్తం సరిపడా వేస్తున్నారా? జస్ట్ ఫస్ట్ మనము ఆనియన్స్ కి వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ అండ్ 1/4 కావాలి. ఫస్ట్ నేను హాఫ్ వేసుకున్నాను. అది ఎందుకు అలా టేస్ట్ ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. తర్వాత ఇట్లా అల్లం ముక్కలు కొంచెం పొడుగు పొడుగ్గా కట్ చేసి వేసుకోవచ్చు. మీన్స్ కొంచెం చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు, ఎవరికి ఎట్లా ఇష్టం ఉంటే అట్లా. మీకు ఇలా ఇష్టం? యా, సో మీకు అలా తగులుతూ ఉంటే ఇష్టం అనమాట. యా, అంటే చాలా మందికి అల్లం ముక్కలు అది పండు కింద పడితే పెద్దగా ఇష్టపడరు. యా, నాకు ఇష్టంతో ఇట్లా. సో ఇప్పుడు చేపలకి, ఇక్కడ చేపలకి అక్కడ చేపలకి చాలా తేడా ఉంటుంది కదా? ఉంటుంది, నాకు తెలియదు, ఎందుకంటే నేను అక్కడ ఎప్పుడు చేయలేదు. వచ్చిన దగ్గర నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు తినలేదా? తినడం తెలుసు, బట్ అప్పుడు నీకు తేడా తెలియలేదా? తేడా అంటే ఇండియా వెళ్ళిన సంతోషంలో చేపలు తిందామో తెలీదు. అంతేనా? అన్ని బాగుంటాయి. ఓహో, ఏది చిన్నది ఏది తిన్నా కూడా అది చాలా టేస్టీగా అనిపిస్తుంది. అక్కడ ఇంకా మమ్మీ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు చేస్తూ ఉంటారు కదా కొన్ని కొన్ని రెసిపీస్, అవి పచ్చిమిర్చి యాడ్ చేస్తాం మనము. కొంచెం పసుపు, ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే ఆ డిష్ కలర్ మారిపోతుంది. సో కొంచెం వేసుకోవాలి. అమెరికా వచ్చిన కొత్తలో మీకు ఎలా అనిపించింది ఇక్కడ? ఫస్ట్ లో కొంచెం హోమ్ సిక్ లాగా, ఇంట్లో అందరు గుర్తు రావడం అది ఉండేది ఫస్ట్ లో. ఇప్పటికి కూడా ఉంటది, డిగ్రీ చేంజ్ అంతే. అంటే అప్పుడే కొంచెం ఎక్కువ, ఇప్పుడు ఓకే అలవాటు అయింది, ఇక్కడ కూడా ఫ్రెండ్స్ అయ్యారు. కొత్తగా వచ్చినప్పుడు అంత ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరు కదా, ఇప్పుడు కొంచెం ఓకే. యా, బెటర్. ఓకే, 100% ఇదంతా పేస్ట్. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, గసగసాలు ఇవన్నీ కూడా 4 వేసేసి ఇది పేస్ట్ లాగా చేసుకోవాలి. అంత థిక్కర్ సైడ్, థిన్నర్ సైడ్ అనమాట. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, మరీ ఇట్లా పేస్ట్ లాగా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు. బాగా కలుపుకొని పోసుకోవాలి, మళ్ళీ పెప్పర్స్ కింద ఉండిపోతాయి. సో మీరిద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? మీరు వచ్చి 2.5 ఇయర్స్? 2.5 ఇయర్స్ ఉంటారు. ఎలా అయ్యారు మీ ఇద్దరు ఫ్రెండ్స్? అంటే పార్టీస్ లో కలుస్తూ అలా. ఓకేనా, చింతపండు పేస్ట్ కొంచెం ఎక్కువ, అస్సలు వేసుకోవద్దు, డిష్ చేంజ్ టేస్ట్ మారిపోతుంది. వెనిగర్. వెనిగర్, ఈ వెనిగర్ ఇదంతా బాగుంటుందండి టేస్ట్. ఐ మీన్ ఈ ఫిష్ దీనికి సార్నెస్ కదా, అది మొత్తం పులుపే కదా, బాగుంటుంది. ఇది కోకోనట్ మిల్క్, కొద్దిగా థిక్ గా చేసుకున్నారు ఇది. కోకోనట్ మిల్క్ వేసుకొని కొంచెం. సో ఇది మనకంటే కాంబినేషన్ ఎలా రైస్ లాంటి, రైస్లోకి చాలా బాగుంటుంది యాక్చువల్గా. ఏంటంటే కొంచెం ఇది ఎక్కువ క్వాంటిటీ వేసుకొని రైస్ కొంచెం తక్కువగా తింటే చాలా బాగుంటుంది. ఇది కొంచెం సాస్ కొంచెం థిక్ అయ్యాక కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనకి ఎంత లూజ్గా, అదే ఎంత గ్రేవీ ఎంత ఉండాలో చూసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. సో మీరు వచ్చిన ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని ఎన్నిసార్లు వచ్చారు? ప్రతి మంచి ఎవ్రీ ఇయర్ వస్తూ. ఎవ్రీ ఇయర్? సో ఇక్కడ అన్ని ప్లేసెస్ ఐ మీన్ తిరిగారా? యా, డిఫరెంట్ ప్లేసెస్.
ఏది మీకు బాగా నచ్చింది? నాకు నయాగారా ఫాల్స్ చాలా ఇష్టం. చాలా ఇష్టమా? ఓ, ఇప్పుడు కొంచెం బాయిల్ వచ్చేసింది కదా, దీంట్లో మనము కెన్ యాడ్ ఫిషెస్. సో ఇప్పుడు మనకంటే ఈ చాప ముక్కలు దీంట్లో ఉడకాలా? అంతసేపు ఉడకాల్సిందే లేదు, 2-3 మినిట్స్ అంతే. సాల్మన్ కదా, కొంచెం అన్ని ఇది ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే ఓకే, సో ఒక 2 మినిట్స్ ఆగి తీసుకుందాం. ఓకే ఓకే, సో చూద్దాము. రెడీ అండి, అయిపోయింది. సో ఫైనల్గా కొత్తిమీర, కొత్తిమీరతో గార్నిష్. గీత గారు రెడీ. వావ్, సో చాలా బాగా చేశారండి కార్వింగ్. థ్యాంక్ యూ. ఫిషెస్ నైస్. ఇవైనా వేడి ఆగేదాకా తినొచ్చు, ఆ వెయిట్ చేయాలి. ఇవైతే ఇలా తినేయచ్చు, పచ్చి బాగుందండి. నైస్, చాలా బాగా చేశారు. చాలా అంటే షేప్ అది చాలా కరెక్ట్గా వచ్చింది. థ్యాంక్ యూ. నైస్. ఓకే అండి, మరి కొబ్బరిపాల చేపల కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కొబ్బరిపాల చేపల కూర తయారు చేసే విధానం, ముందుగా ధనియాలు, జీలకర్ర, మిరియాలు, గసగసాలు డ్రై రోస్ట్ చేసుకుని మసాలా పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి చేప ముక్కలు వేసి వేయించి పక్కకు తీసుకోవాలి. అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్, చింతపండు గుజ్జు, వెనిగర్, కొబ్బరిపాలు వేసి కొద్దిగా నీళ్లు పోసి దగ్గర పడేలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఫ్రై చేసుకున్న చేప ముక్కలు వేసి మరికొద్దిసేపు మగ్గించి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కొబ్బరిపాల చేపల కూర రెడీ.